Welcome to Competitive Exams Corner. So welcome to the Hindu analysis of 27th of August 2018. So ee roju manaku 11 important headlines unnai. So the first important headlines entante medal rush. Odisha to come up with a single revenue code. West Bengal taking steps to combat Momo challenge. Maurya sworn in as Uttarakhand governor. Railways to mark Gandhi's 150th birth anniversary. Ngangwa sworn in as president. Switch to chip-based cards. What is a share buyback? Gopal Bose dead. Indian woman clinch crown. US playwright Neil Simon is dead. So these are the 11 important headlines of 27th of August. So first important medal rush headline loki veldam. Yes, medal rush. So dadapu India ku Sunday chala profitable ga marindi. Dadapu 7 medals ni gelchukundi India. So andulo bhaganga రెండు బాంజ్ మెడల్స్ అండి, ఒకటి మెన్స్ కేటగిరీలో వచ్చింది, ఇంకొకటి మిక్స్డ్ టీంలో గెలుచుకుంది. అండ్ ఇదే కాక సైనా నెహ్వాల్ అండ్ పివి సింధు ఇద్దరు ప్లేయర్స్ సెమీఫైనల్స్ దాకా వెళ్ళారు. సో అంటే సెమీఫైనల్ నుంచి వాళ్ళు గెలిచినా ఓడినా బ్రాంజ్ మెడల్ కన్ఫర్మేషన్. సో అందుకనే ఇండియాకు మరొక రెండు బ్రాంజ్ మెడల్స్ కన్ఫర్మేషన్ అయ్యాయి. అయితే సైనా నెహ్వాల్ పివి సింధులో ఎవరో ఒకరే గెలవగలరు, ఇద్దరు గెలవలేరు కనుక. దెన్ ఎందుకంటే అది మెన్స్ ఉమెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ కాబట్టి ఎవరో ఒకరే గెలవగలరు. అందుకనే గోల్డ్ అయితే ఒకటే రావచ్చు, బ్రాంజ్ అయితే రెండు వచ్చే అవకాశం ఉంది. సో ఒకసారి పాయింట్స్ టేబుల్ చూస్తే ఇండియా ఈజ్ ఇన్ 9th స్పాట్ విత్ 7 గోల్డ్, 10 సిల్వర్ అండ్ 20 బ్రాంజ్. మొత్తం మీద ఇండియాకు 37 పతకాలు లభించాయి. అండ్ చైనా ఈజ్ ఇన్ ఫస్ట్ స్పాట్ విత్ 78 గోల్డ్, 59 సిల్వర్ అండ్ 37 బ్రాంజ్ విత్ 174 మెడల్స్. సో నెక్స్ట్, Odisha to come up with the single revenue code. This is second important headline andi. What is a single revenue code? Ante entante, so revenue acts prati state lo chalane untai. Aithe Odisha em chestundante, revenue acts anni kalipi oka single act ga adi tayar cheyabothundi. Ante migilina acts anni మెర్జ్ చేసి అన్నిటిని కలిపి సింగిల్ యాక్ట్గా చేయబోతుందన్నమాట. సో ఆ సింగిల్ యాక్టే కీలక పాత్ర పోషిస్తుంది, ఇంకా యాక్ట్స్ ఏముండవు రెవెన్యూ పరంగా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట అబౌట్ ద ఒడిషా. ఒడిషా టు హ్యాస్ ప్రపోజ్ టు కమ్అప్ విత్ ద సింగిల్ రెవెన్యూ యాక్ట్ బై మెర్జింగ్ వేరియస్ రెవెన్యూ లాస్ ఎనాక్టెడ్ అట్ అ డిఫరెంట్ పాయింట్ ఇన్ టైమ్స్. సో వివిధ సందర్భాల్లో వివిధ యాక్ట్స్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. అయితే ఆ యాక్ట్స్ అన్నిటినీ వాళ్ళు మెర్జ్ చేసి ఒక సింగిల్ యాక్ట్గా వాళ్ళు దాన్ని తీసుకురాబోతున్నారనమాట. సో దీని పేరు ఏంటంటే ఒడిషా ల్యాండ్ అండ్ రెవెన్యూ కోడ్. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వివిధ రెవెన్యూ చట్టాలను విలీనం చేసి ఒక్క చట్టంగా ఒడిషా ప్రభుత్వం మార్చబోతోంది. 7 చట్టాలు ఉన్నాయి ఇంతకుముందు ఒడిషాలో, ఇది మొత్తం కలిపి 299 సెక్షన్స్ ఉన్నాయి. అన్నిటినీ కలిపి ఒక్క చట్టం అంటే 107 సెక్షన్స్గా వాళ్ళు దాన్ని మార్చబోతున్నారు. సో దీనికి ఒడిషా డ్రాఫ్ట్ రెవెన్యూ కోడ్గా వాళ్ళు నామకరణం చేశారనమాట. సో నెక్స్ట్, ఒడిషాకి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ చూస్తే సీఎం ఈజ్ నవీన్ పట్నాయక్, క్యాపిటల్ ఈజ్ భువనేశ్వర్, గవర్నర్ గణేషి లాల్, నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వచ్చి 30, ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ సిమ్లీపాల్, బైతకానిక, నందనకనన్, సట్కోసియా గార్జ్ అండ్ హాడ్గర్, ఇంపార్టెంట్ డ్యామ్స్ హిరాకుట్, జలాపుట్, పటోరా అండ్ రెంగాలి, రివర్స్ మహానది, బ్రహ్మణి, బుధబలంగా అండ్ ఋషికుల్యా. లేక్స్ విషయానికి వస్తే చిల్లిక, అన్షుపా అండ్ కంజియా లేక్స్. స్పెషల్ టైటిల్స్ అంటే నిక్ నేమ్స్ భువనేశ్వర్ని సిటీ ఆఫ్ టెంపుల్స్ అని పిలుస్తారనమాట. సో this is all about the Odisha. Next, West Bengal government taking steps to combat Momo challenge. So ikkada manaku two important words unnai. Number 1 is a Momo challenge, number 2 is a combat. Combat ante entante oka vipatkara paristhitini, oka mana chethilo leni paristhitini manam dhairyanga edurkone raavalsi raavadam anamata. So ante dhairyanga manamu edurkovadam, అదే కాంబాట్ అనమాట. సో ఇన్ ద సేమ్ వే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మోమో ఛాలెంజ్కు వ్యతిరేకంగా పోరాడడానికి వాళ్ళు కొన్ని కొన్ని స్టెప్స్ని వాళ్ళు తీసుకుంటున్నారు. అసలు మోమో ఛాలెంజ్ అంటే ఏంటి? ఎస్, సో ఇంతకుముందు కొన్ని వందల మందిని ప్రాణాలు తీసుకున్న బ్లూ వేల్ ఛాలెంజ్ అని మనకు అందరం వినే ఉంటాం. సో ఏదో ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో చేయమన్నట్టు చేయాలి, చివరికి ప్రాణాలు తీసుకోవాలి, అది బ్లూ వేల్ ఛాలెంజ్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లూ వేల్ ఛాలెంజ్ లాగానే
ఒక కొత్త ఛాలెంజ్ మార్కెట్లోకి వచ్చింది. ఆ ఛాలెంజ్ పేరే మోమో ఛాలెంజ్. సో వాళ్ళు ఏంటంటే ఆ గేమ్లో భాగంగా బ్లూ వేల్ మాదిరిగానే కొన్ని 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 టాస్క్లు ఇస్తారండి. ఆ టాస్కులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అదొక గుర్తు తెలియని నెంబర్ నుంచి మనకు మనం ఏం చేయాలనేది వాళ్ళు ఇస్తారనమాట. మనము ఆ పని పూర్తి చేసాలని మనకు ఆదేశాలు వస్తాయి. ఆ పని పూర్తి చేసిన వెంటనే మోమో గేమ్లో భాగంగా సోషల్ మీడియాలో దాన్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ ఆదేశాలను కనుక ధిక్కరిస్తే, అంటే మనం వాళ్ళు చెప్పిన పని కనుక మనం చేయకపోతే, వేరే వేరే నంబర్ల నుంచి మనకు భయంకరమైన వీడియోలు పంపడం, బెదిరింపులు రావడం మనకు స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన మీరు ఈ పక్కన ఇమేజ్ చూడండి. ఇదొక ఒక ఒక స్మాల్ డాల్ అనమాట, ఒక బొమ్మ ఇమేజ్ ఇది. యాక్చువల్గా ఈ ఇమేజ్ అంటే ఈ బొమ్మను అమెరికాకు సంబంధించిన ఒక కంపెనీ దీన్ని తయారు చేసింది. అయితే ఆ కంపెనీకి కానీ ఈ మోమో ఛాలెంజ్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. అయితే ఈ బొమ్మ కాస్త భయాన్ని రేకెత్తించే విధంగా ఉందని వాళ్ళు ఇల్లీగల్గా ఆ బొమ్మ ఇమేజ్ని వాళ్ళు ఈ మోమో ఛాలెంజ్కి వాడుకుంటున్నారు. ఆ కంపెనీకి ఛాలెంజ్కి ఎటువంటి సంబంధం లేదు, బట్ వాళ్ళు అలా వాడుకుంటున్నారు. సో నెక్స్ట్, సో చెప్పాం కదా మోమో ఛాలెంజ్ గురించి. ఈ మోమో ఛాలెంజ్కి సంబంధించి వాళ్ళు దీన్ని ఆ ఛాలెంజ్లో పాల్గొని ఇద్దరు యంగ్స్టర్స్ వెస్ట్ బెంగాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. సో ఈ ఆత్మహత్యని ఇలాంటి వాటిని పూర్తిగా నివారించడానికి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కొన్ని కొన్ని చర్యల్ని తీసుకుంటుందన్నమాట. ఈ కిల్లర్ గేమ్ ఫర్ ఇన్ మై ఆస్పెక్ట్ ఇట్ ఈస్ ఎ ఇడియాటిక్, ఇట్ ఈస్ ఎ స్టూపిడ్, ఇట్ ఈస్ ఎ ప్యాథటిక్, ఇట్ ఈస్ సంథింగ్ షుడ్ నాట్ బి డన్. సో ఎవ్రీవన్ ప్లీజ్ స్టాప్. మీరు అసలు నా వర్షన్ అంటే అసలు ఈ వీడియో చూసేవాళ్ళు అట్లీస్ట్ మోమో ఛాలెంజ్ గురించి మీరు అసలు గూగుల్లో కూడా దయచేసి సర్చ్ చేయకండి. బికాజ్ కొంచెమైనా సరే మైండ్స్ అనేవి ఈజీగా కల్టివేట్ అయిపోతాయి. అంత భయంకరమైన గేమ్ ఇది. సో ఒకవేళ మీకు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ గేమ్లో కనుక ఉంటే దయచేసి మీ మాటలు మీరు చెప్పి వాళ్ళను ఆడకుండా చేయండి. దిస్ ఈస్ ఎ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మీ. సో నెక్స్ట్ చూస్తే, ఎస్, సో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన మనకు ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్స్. సి, మనకు ఈ ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్ కాదండి. వెయిట్, ఎస్, సో మోమో ఛాలెంజ్కి సంబంధించి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటుంది అన్నది ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్ కాదు. అయితే ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఒకటి, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ నెంబర్ వన్, నెంబర్ టూ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన మ్యాప్ పాయింటింగ్, నెంబర్ త్రీ మోమో ఛాలెంజ్కి సంబంధించిన స్టాటిక్ డేటా. ఈ మూడు మనకు కీ రోల్ ప్లే చేస్తాయి ఎగ్జామినేషన్లో. మోమో ఛాలెంజ్కి సంబంధించిన నేను ఇంపార్టెంట్ విషయాలు నేను మీకు ఇన్ఫామ్ చేశాను. నెక్స్ట్, వెస్ట్ బెంగాల్కి సంబంధించిన మ్యాప్ పాయింటింగ్ చూడండి. ఇక్కడ నేపాల్ ఉంది, ఇక్కడ భూటాన్ ఉంది, ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది. నేపాల్ క్యాపిటల్ ఖాట్మండు, భూటాన్ క్యాపిటల్ టింపు, అండ్ బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా. సో ఈ మూడు కంట్రీస్ వెస్ట్ బెంగాల్కి సరౌండింగ్గా ఉన్నాయన్నమాట. ఒక్క సైడ్ మాత్రమే ఇండియా ఉంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ ఈజ్ కోల్కతా. సో దీనికి సంబంధించిన వెస్ట్ బెంగాల్కి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ చూస్తే, వెస్ట్ బెంగాల్ ఈజ్ అ క్యాపిటల్ ఈజ్ కోల్కతా. సీఎం మమతా బెనర్జీ గారు, గవర్నర్ కేశ్రీనాథ్ త్రిపాఠి, డ్యామ్స్ వచ్చి కంగ్స్బటి, డంగరాజ్ ఖోర్, హనుమత అంద, లిపానియా, రివర్స్ వచ్చి గంగా, భగీరథి, మహానంద, హుగ్లీ ఎక్సెట్రా. ఎయిర్పోర్ట్స్ విషయానికి వస్తే, కలకత్తా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తారనమాట. నెక్స్ట్, ఫోక్ డ్యాన్సుల విషయానికి వస్తే, బ్రీతా, గంభీర, చావు, సెంథల్ అండ్ లాతి, అండ్ ఇట్ ఈస్ ద ఫోర్త్ లార్జెస్ట్ స్టేట్ బై పాపులేషన్. నెక్స్ట్, వెస్ట్ బెంగాల్ ఈస్ సరౌండెడ్ బై బంగ్లాదేశ్, నేపాల్ అండ్ ద భూటాన్. సో యాజ్ వీ సీన్ ఇన్ ద మ్యాప్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్, మౌర్యా స్వాన్ ఇన్ యాజ్ ద ఉత్తరాఖండ్ గవర్నర్. సో ఆమె పేరు బేబీ రాణి మౌర్య. సో ఆమె ఆదివారం
ఉత్తరాఖండ్ నూతన గవర్నర్గా ఆమె ప్రమాణ స్వీకారం చేశారనమాట. సో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించింది ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజీవ్ శర్మ గారు. సో నేను ఒక వారం నుంచి నేను చెప్తున్నా, ఒక ఇద్దరు ముగ్గురులో సో చాలామంది గవర్నర్స్ ఇండియాకు కొత్తగా అపాయింట్ అవుతున్నారు అండ్ వాళ్లకు స్థాన మార్పిడిని వాళ్ళు చేస్తున్నారు. సో అంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో అందులో భాగంగా ప్రజెంట్ ఇండియాలో ఉన్న లిస్ట్ ఆఫ్ న్యూలీ అపాయింట్ గవర్నర్స్ లిస్ట్ నేను మీకు ఇచ్చాను. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే డైలీ అట్లీస్ట్ ఒకసారి, నేను ఈ పీడిఎఫ్ లింక్ కింద కామెంట్స్లో ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది పీడిఎఫ్ లింక్. సో మీరు దాన్ని క్లిక్ చేయండి, మొబైల్లో సేవ్ చేసుకోండి అండ్ డైలీ ఒక్కసారన్నా సరే ఈ లిస్ట్ని మీరు జస్ట్ చూడండి. మీరు దయచేసి దాన్ని బట్టి కొట్టద్దండి. బట్టి కొడితే ఏమవుతుంది అంటే జస్ట్ కొంతసేపు గుర్తుంటుంది, నెక్స్ట్ మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉంటుంది. అదే రోజుకు ఒకసారి మీరు వీటిని చూస్తూ ఉంటే పర్మనెంట్గా మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. సో అది ఎందుకంటే రాబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా కన్ఫర్మ్ వన్ బిట్ ఈజీగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో అందుకే నేను మీకు చెప్తున్నాను. ఓకే, సో సత్యపాల్ మాలిక్ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్, లాల్జీ టండన్ ఫర్ బీహార్, గంగా ప్రసాద్ ఫర్ సిక్కిం, తాతగత రాయ్ ఫ్రమ్ మేఘాలయ అండ్ ఫర్ మేఘాలయ అండ్ కప్తంగ్ సింగ్ సోలంకి ఫర్ త్రిపుర అండ్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఫర్ హర్యానా అండ్ ద బేబీ రాణి మౌర్య ఫర్ ఉత్తరాఖండ్ యాజ్ వీ సీన్ ది టుడేస్ న్యూస్. సో నెక్స్ట్ రైల్వేస్ టు మార్క్ గాంధీస్ 150th బర్త్ యానివర్సరీ. సో మహాత్మా గాంధీ గారు పుట్టి 150 ఏళ్ళ అయిన సందర్భంగా ఆయన జయంతిని పురస్కరించుకుంటూ ఇండియన్ రైల్వేస్ ఆయనకు నివాళిగా ఒక న్యూ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేస్తున్నారు. ఆ న్యూ ఇనిషియేటివ్ పేరు ఏం పేరంటే స్వచ్ఛత పక్వాడ. స్వచ్ఛత పక్వాడ, ఎస్ ఇజోండి, స్వచ్ఛత పక్వాడ. సో ఈ స్వచ్ఛత పక్వాడలో ఏంటి అంటే దాదాపు అన్ని ఇండియన్ రైల్ కోచెస్ మీద, ప్రతి కోచ్ మీద లోగో ఆఫ్ స్వచ్ఛ భారత్ ప్రాజెక్ట్ అండ్ ద నేషనల్ ఫ్లాగ్, ఈ రెండు వాళ్ళు ప్రింట్ చేయబోతున్నారు ప్రతి ఒక్క కోచ్ మీద. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో ప్రతి ఒక్క లోగో మీద వాళ్ళు నేషనల్ ఫ్లాగ్ అంటే స్వచ్ఛ భారత్ ప్రాజెక్ట్ లోగో ఉంచబోతున్నారు అండ్ ఇది ఆయనకు నివాళిగా వాళ్ళు చేస్తున్న ఒక వర్క్ అన్నమాట. దీన్ని 15 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ వరకు వాళ్ళు ఈ స్వచ్ఛత పక్వాడాన్ని వాళ్ళు నిర్వహించబోతున్నారు టు కమెమరేట్ ద గాంధీస్ బర్త్ యానివర్సరీ. సో ఆయనకు నివాళిగా ఇది చేస్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ చూస్తే నన్ గాగ్వా స్వానిన్ యాజ్ ఎ ప్రెసిడెంట్. సో జింబాబ్వేకు నూతన ప్రెసిడెంట్గా ఎమర్సన్ నన్ గాగ్వా ఎంపికయ్యారు. సో నూతన రాష్ట్రపతిగా ఎంపికయ్యారనమాట. ఇంతకుముందు ఈయన ప్లేస్లో రాబర్ట్ ముగాబే గారు ఉన్నారు. సో ఆయనని ఓడించి ఎమర్సన్ నన్ గాంగ్వా ఆయన ఒక కొత్త రాష్ట్రపతిగా జింబాబ్వేకు ఎంపికయ్యారు. సో దీన్ని వాళ్ళు ఒక న్యూ డాన్ ఫర్ జింబాబ్వే. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డాన్ అంటే సూర్యోదయాన్ని డాన్ అని పిలుస్తారు. సో ఒక జింబాబ్వేకు మంచి రోజులు వచ్చాయి అని చెప్పడానికి ఇలా వాడతారనమాట. సో జింబాబ్వే న్యూ ప్రెసిడెంట్ ఎవరండి, ఎమర్సన్ ఎన్ గాంగ్వా. అండ్ న్యూ ప్రెసిడెంట్ ఇంకొక కంట్రీ కూడా రీసెంట్గా అపాయింట్ అయ్యారు. ఈ వీడియోని పాస్ చేసి మీరు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఆస్ట్రేలియాని, సో నేను 25వ తారీఖు చెప్పాను, ఆ వేరే కంట్రీ ఏదో కాదు ఆస్ట్రేలియాకు కూడా న్యూ ప్రెసిడెంట్ ఎంపికయ్యారు. ఆయన పేరు స్కాట్ మారిసన్. సో స్కాట్ మారిసన్ ఫర్ ఆస్ట్రేలియా అండ్ ఎమర్సన్ ఎం గాంగ్వా ఫర్ జింబాబ్వే. సో నెక్స్ట్ స్విచ్ టు చిప్ బేస్డ్ కార్డ్స్ సేస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మన దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కార్డ్స్ ఉంటాయి, డెబిట్ కార్డ్స్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. అయితే క్రెడిట్ కార్డ్స్ గురించి కాదు, ఇక్కడ ఏటీఎం కార్డ్స్ గురించి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం. సో అదేంటంటే ఏటీఎం కార్డ్స్ ఒకవేళ మనము పోగొట్టుకుంటే లేదా ఎవరైనా సరే మన దగ్గర నుంచి దొంగలించుకుంటే మనము చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ న్యూ వర్షన్ అంటే ఈ చిప్ బేస్డ్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనకు ఆ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తోంది. సో వెంటనే ఏటీఎం కార్డ్ హోల్డర్స్ అందరూ మీరు చిప్ బేస్డ్ కార్డ్స్కి మారిపోండి, కన్వర్ట్ అయిపోండి,
డిసెంబర్ 31లోగా మారిపోడని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ కస్టమర్స్కి ఇన్ఫామ్ చేస్తోంది. సో ద కంట్రీస్ లార్జెస్ట్ లెండర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆస్క్డ్ ఇట్స్ కస్టమర్స్ టు గెట్ దేర్ ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్స్ విత్ మ్యాగ్నెటిక్ స్ట్రైప్ రీప్లేస్డ్ విత్ వన్ విత్ ఈఎంవి చిప్ బిఫోర్ డిసెంబర్ 31. డిసెంబర్ 31లోగా ఈఎంవి చిప్ అయితే ఉంటుందో ఆ కార్డ్స్కి మీరు చేంజ్ అవ్వండి అని చెప్తుందన్నమాట. ఈఎంవి చిప్ అంటే ఏంటి? సో యూరోపే మాస్టర్ కార్డ్ వీసా, సో వాళ్ళకి సంబంధించిన ఒక కోడ్ అన్నమాట. సో ఇదేంటి అంటే ఇట్ ప్రొటెక్ట్స్ ద కస్టమర్స్ ఫ్రమ్ ఫ్రాడ్స్ నుంచి ఇది కాపాడుతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయినర్. సో నేను మీకు ముందు నుంచి చెప్తూ వస్తున్నాను, హిందూ పేపర్లో మనకు బేసికల్గా ప్రతి సోమవారం ఎక్స్ప్లెయినర్ అంటూ ఒకటి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎక్స్ప్లెయినర్లో భాగంగా ఏంటంటే ఒక కాన్సెప్ట్ గురించి వాళ్ళు కూలంకషంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ ద సేమ్ వే ఈ సోమవారం షేర్ బైబ్యాక్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మన కళ్ళ ముందు ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్లో మనకు 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి మనం ఆన్సర్ చేద్దాం. సో ఫస్ట్, వాట్ ఈజ్ ఏ బైబ్యాక్? నెక్స్ట్, వై డస్ ఏ ఫర్మ్ గో ఇన్ టు ఏ బైబ్యాక్? నెక్స్ట్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్? నెక్స్ట్, హౌ కెన్ ఏ కంపెనీ ఎగ్జిక్యూట్ ఏ బైబ్యాక్? నెక్స్ట్, కెన్ ఏ ఫర్మ్ ఆప్ట్ ఫర్ రెగ్యులర్ బైబ్యాక్స్ టు బూస్ట్ ఈపీఎస్? ఓకే, 5 క్వశ్చన్స్కు నేను ఆన్సర్ చేస్తాను విత్ ఏ సింగిల్ ఎగ్జాంపుల్, బికాస్ అన్ని చదివి చెప్పాలంటే మనకు లేట్ అవుతుంది. సో మీకు ఇంత క్లియర్గా కూడా అర్థం కాదు, జస్ట్ ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్ అని వింటే మీకే ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. ఓకే, లెట్ అస్ సే అన్ ఎగ్జాంపుల్. ఎస్, ఆ కంపెనీ ఒక కంపెనీ ఉందండి, ఆ కంపెనీ పేరు ఏం పేరు అంటే ఏ లిమిటెడ్. ఏ లిమిటెడ్లో చాలా షేర్స్ ఉన్నాయి, ప్రతి ఒక షేర్ ఒక షేర్ విలువ 1000 రూపాయలు. వాళ్ళు అన్ని షేర్స్ని షేర్ హోల్డర్స్కు అమ్మేశారు, అంటే బయట పబ్లిక్ అమ్మేశారు, వాళ్ళు కొనుక్కున్నారు. సే 100,000 షేర్స్ అండి, 100,000 షేర్స్ ఒక్కొక్కటి 1000 రూపీస్ అమ్మేశారు వాళ్ళు. సో వాళ్ళ దగ్గర క్యాష్ బా ఎక్కువగానే ఉంది. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. దెన్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫిట్స్ ఇంకా కావాలని ఈ ఒక షేర్ 1000 ఉంది కదా, సో ఈ షేర్ 1000 కాకుండా 2000కో 3000కో ఇంక్రీజ్ చేయాలనే ఆలోచనలో వాళ్ళు పడ్డారు. అందులో భాగంగా ఆ షేర్ వాల్యూ ఇంక్రీజ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షేర్కు డిమాండ్ ఇంక్రీజ్ అవ్వాలి. డిమాండ్ పెరగాలి అంటే ఏంటంటే మనకు సప్లై ఉండకూడదు ఎకనామీ పరంగా. డిమాండ్ ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉల్లి ఉందండి, ఉల్లి మామూలుగా ఎక్కువ కాస్ట్ ఎప్పుడవుతుంది? ఉల్లి మనకు అందుబాటులో లేనప్పుడు. అందుబాటులో ఉంటే మనకు చాలా తక్కువకు వచ్చేస్తుంది. ఉల్లిగడ్డలు మనకు ఎక్కువగా లేవనుకోండి బయట మార్కెట్లో, అది దాని కేజీ భయంకరంగా పెరిగిపోతుంది, 90 పర్ కేజీ, 100 పర్ కేజీ పెరిగిపోతుంది. ఎస్, అదే కాన్సెప్ట్ని ఇక్కడ ఈ కంపెనీ అప్లై చేస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ షేర్స్ని వాళ్ళే కొనుక్కుంటారు. సో చెప్పాను కదా 100,000 షేర్స్ అని, 100,000 షేర్స్లో దాదాపు 40,000 షేర్స్ని ఆ కంపెనీ షేర్సే ఆ కంపెనీ కొనుక్కుంటుంది, అంటే వాళ్ళంతకు వాళ్ళే కొనుక్కుంటారు. కొనుక్కొని మార్కెట్లో ఏంటంటే ఈ షేరు ఇప్పుడు మీరు కొనుక్కోవాలి అంటే ఒక షేర్ వాల్యూ 3000 అని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఆల్రెడీ ఆ కంపెనీకి డిమాండ్ ఉంటుంది, ఆ కంపెనీ కాస్త వాల్యుబుల్ కనుక వాళ్ళు ఏం చేస్తారంటే 3000 రూపాయలు పెట్టి ఒక షేర్ని కొనుక్కుంటారు. అప్పుడు ఒక షేర్ మీద వాళ్లకు 2000 రూపాయల ప్రాఫిట్ వస్తుందన్నమాట. సో కొనుక్కుంటున్న నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చి మగన్ ఫాల్ డౌన్. సో మా అంటే 100,000 షేర్స్ ఉన్నవి 40,000 రూపాయలు కంపెనీ కొనుక్కోవడంతో 60,000కు మార్కెట్లో పడిపోయినాయి నంబర్. సో దెన్ ఆటోమేటిక్గా డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. డిమాండ్ ఇంక్రీజ్ అవుతే వాళ్ళు ఆ షేర్ వాల్యూని ఇంక్రీజ్ చేసి వాళ్ళు అమ్ముతారు. సో అమ్మడం వల్ల వాళ్ళకు ప్రాఫిట్స్ వస్తాయి. ఎంటైర్ ఈ ప్రాసెస్ని అంటే ఆ షేర్ వాల్యూని ఇంక్రీజ్ చేయాలనే యోచనలో వాళ్ళు చేసే ఈ వర్క్ అంతా ఈ ప్రాసెస్ పేరే బైబ్యాక్ అని పిలుస్తారనమాట. అంటే బైబ్యాక్ అంటే కొనడం వెనక్కు. సో అంటే మన షేర్లని మనమే కొనుక్కోవడం, అదే సింప్లీ కాల్డ్ యాజ్ ఏ బైబ్యాక్. సో ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ఎ బైబ్యాక్? చెప్పాను కదా వాళ్ళ షేర్లని వాళ్ళే కొనుక్కోవడం, ఎందుకు కొనుక్కుంటారు? సో వై డస్ ఎ ఫర్మ్ గోయింగ్ ఫర్ ఎ బైబ్యాక్? బైబ్యాక్ని అసలు ఎందుకు కొనుక్కుంటారు అంటే వెరీ సింపుల్,
అర్నింగ్ పర్ షేర్ సో అంటే ఉంటుందన్నమాట. అర్నింగ్ పర్ షేర్ అంటే ఈపీఎస్ అంటే ఒక షేర్కి సంబంధించి ఎంత అమౌంట్ మనకు అర్న్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా 1000 రూపీస్ ప్రెజెంట్ ఉంది, సో డిమాండ్ పెరిగాక వాళ్ళు ఈ 1000ని వాళ్ళు 2500, 3000 అమ్ముతారు. సో అప్పుడు అర్నింగ్ పర్ షేర్ ఎంత పెరిగింది, 2000 రూపాయలు ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్, బెనిఫిట్స్ అంటే చెప్పాను కదా, సో ఈపీఎస్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఫర్మ్కి సంబంధించిన డిమాండ్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ హౌ కెన్ ఏ కంపెనీ ఎగ్జిక్యూటివ్ బైబ్యాక్, సో ఆ కంపెనీ వాళ్ళు చేసుకునే జనరల్ మీటింగ్లో స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసి అక్కడున్న మెంబర్స్ మెజారిటీ మెంబర్స్ కనుక వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేస్తే, అప్రూవ్ చేస్తే స్పెషల్ రిజల్యూషన్ని, దెన్ వెంటనే కంపెనీ బైబ్యాక్కి సంబంధించి ముందుకు వెళ్ళొచ్చు. దెన్ కెన్ ఏ ఫర్మ్ ఆప్ట్ ఫర్ రెగ్యులర్ బైబ్యాక్స్ టు బూస్ట్ ఈపీఎస్, సో అంటే ఈపీఎస్ అంటే అర్నింగ్ పర్ షేర్, సో అర్నింగ్ పర్ షేర్కి సంబంధించి దాన్ని బూస్ట్ చేసుకోవడానికి, బూస్ట్ అంటే ఇంక్రీజ్ చేయడానికి రెగ్యులర్గా బైబ్యాక్స్ని ఆప్ట్ చేసుకోవచ్చా అంటే దానికి ఆన్సర్ బిగ్ బిగ్ నో. ఎందుకు అంటే రెగ్యులర్గా చేయకూడదండి, జస్ట్ ఓన్లీ ఫర్ ద ఇయర్లీ వన్స్, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బైబ్యాక్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది కంపెనీ. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద షేర్ బైబ్యాక్. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూస్తే, గోపాల్ బోస్ డెడ్. సో ఫార్మర్ బెంగాల్ క్రికెట్ కెప్టెన్ అండి, ఆయన పేరు గోపాల్ బోస్ అండ్ ఇదే కాక 2008 అండర్-19 వరల్డ్ కప్ ఇండియా గెలుచుకుంది విరాట్ కోహ్లీ గారి ఆయన కెప్టెన్సీలో. అప్పుడు ఆ టీం ఇండియన్ టీం మేనేజర్గా కూడా ఆయన వర్క్ చేశారు, సో ఆయన ఇక లేరు. సో నెక్స్ట్ ఇండియన్ ఉమెన్ క్లీన్చ్ క్రౌన్ అంటే ఏంటంటే, ఇండియన్ ఉమెన్ ఆమె వాళ్ళు ఫైనల్లో గెలుచుకున్నారు. ఏం గెలుచుకున్నారు అంటే క్యారమ్ బోర్డ్ వరల్డ్ కప్ని. సో క్యారమ్ వరల్డ్ కప్ని ఇండియన్ ఉమెన్ టీం గెలుచుకున్నారనమాట. సో టైటిల్ తీసుకొని ఇండియాకు వచ్చారు. సో నెక్స్ట్ యుఎస్ ప్లేయర్ రైట్ నీల్ సైమన్ ఈజ్ డెడ్. సో ఈయన ఒక లెజెండరీ పర్సన్ అండ్ యుఎస్కి సంబంధించి ఆస్కార్ నామినేషన్స్లో చాలాసార్లు ఈయన ఉన్నారు. సో ఆయన పేరు నీల్ సిమన్, ఈజ్ ఎ యుఎస్ లెజెండరీ ప్లేయర్ రైట్ పర్సన్. సో హీ ఈజ్ నో మోర్ నౌ, హీ పాస్డ్ అవే. సో నెక్స్ట్ ఈరోజు ఫైనాన్షియల్ టర్మ్స్ లేవండి, సో ఈరోజు చెప్పినప్పుడు ఒకసారి నేను మీకు రివైజ్ చేస్తాను. ఫస్ట్ ది మెడల్ రష్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఏషియన్ గేమ్స్. నెక్స్ట్ ఒడిషా టు కమ్ అప్ విత్ ద సింగిల్ రెవెన్యూ కోడ్, అంటే యాక్ట్స్ అన్నీ కలిపి ఒక సింగిల్ యాక్ట్గా ఒడిషా గవర్నమెంట్ చేయబోతోంది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మోమో ఛాలెంజ్కు వ్యతిరేకంగా స్టెప్స్ని తీసుకోవడం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ మౌర్య ఆమె ఉత్తరాఖండ్ గవర్నర్గా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ గాంధీ గారి 150వ జయంతిని పురస్కరించుకుంటూ ఇండియన్ రైల్వేస్ ఒక నూతన విధానాన్ని స్టార్ట్ చేసింది, అదే స్వచ్ఛత పక్వాడా. అంటే ఇందులో భాగంగా 15 నుంచి అక్టోబర్ 2 ప్రతి ఇండియన్ కోచ్, ప్రతి ఇండియన్ రైల్వే కోచ్ మీద స్వచ్ఛ భారత్ లోగో అండ్ ద ఇండియన్ ఫ్లాగ్ వాళ్ళు ప్రింట్ చేయబోతున్నారన్నమాట. సో నెక్స్ట్ నన్గాంగ్వా స్వార్న్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఫర్ జింబాబ్వే. జింబాబ్వే కొత్త ప్రెసిడెంట్గా నన్గాంగ్వా గారు అపాయింట్ అయ్యారు. అండ్ ఆస్ట్రేలియా కొత్త ప్రెసిడెంట్గా స్కాట్ మారిసన్ అపాయింట్ అయ్యారు. సో నెక్స్ట్ స్విచ్ టు చిప్ బేస్డ్ కార్డ్స్. సో మన ఏటీఎం కార్డ్స్ నార్మల్గా ఉన్నాయి కదా, మనము 31 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రీగా ఇచ్చే చిప్ బేస్డ్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనము చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనము ఫ్రాడ్స్ కానీ అండ్ మిగిలిన ఇబ్బందులు కానీ మనకు లేకుండా ఉండడానికి ఈ చిప్ బేస్డ్ కార్డ్స్కి మనము చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఎక్కడ అకౌంట్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఈజీగా మారిపోవచ్చు విత్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి డబ్బులు లేకుండా మీరు మారిపోవచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ ద షేర్ బైబ్యాక్. సో షేర్ బైబ్యాక్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెయినర్ కాలం ఇది. నెక్స్ట్ గోపాల్ బోస్, సో ఆయన ఫార్మర్ బెంగాల్ క్రికెటర్ అనమాట, ఆయన ఇక లేరు. నెక్స్ట్ ఇండియన్ ఉమెన్ క్యారమ్ బోర్డ్ వరల్డ్ కప్లో టైటిల్ని వాళ్ళు కైవసం చేసుకుంది, సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. నెక్స్ట్ యుఎస్ ప్లేయర్ రైట్ నీల్ సిమన్ హీ పాస్డ్ అవే. సో దీస్ ఆర్ ద 11 ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఆఫ్ 27th August. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ రిప్లై. సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.